అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలని పరిష్కరించాలని గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ, మరి ఎన్నిసార్లు పోరాటం చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, అధికారులు చెల్లించకపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనం కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆలోచనతో నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మరి ఎన్నికలలో ప్రైవేట్ టీచర్ల యొక్క గళాన్ని, ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలను, ప్రైవేట్ టీచర్ల యొక్క బాధలను, ప్రైవేట్ టీచర్ల యొక్క ఆవేదనను మొత్తం కూడా ఈరోజు ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి అందరికీ చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లలో నాకు మద్దతు తెలిపి ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలని గుర్తించాలని, మన యొక్క బాధల్ని కూడా గుర్తించాలని 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మొత్తం కూడా, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, అదేవిధంగా మండల, పట్టణ, డివిజను అన్ని స్థాయిలో కమిటీలు అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి పూర్తి స్థాయిలో నాకు మద్దతు తెలిపి ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం, కానీ ఈరోజు ఒక షబ్బీరలీగా ఓడిపోయిన ప్రైవేట్ టీచర్లందరూ కూడా ఈరోజు మన యొక్క సమస్యలను, మన యొక్క బాధలను, మనకు కావలసినటువంటి 12 నెలల వేతనాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, అదేవిధంగా ఇల్లులు తిప్పుతూ అడ్మిషన్ చేయించుకున్నటువంటి ఒక కుసంస్కృతి ఈరోజు విద్యాసంస్థలలో మొత్తం కూడా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు మనం ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, గత ఎమ్మెల్సీ లాగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ కూడా అదేవిధంగా కేవలం నగరానికి పరిమితం అయ్యేటట్టు కాకుండా ఇప్పటికైనా మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన యొక్క సమస్యల్ని పరిష్కరించాలంటే మనం ప్రశ్నించకుండా ఉన్నంత వరకు ఎవరు కూడా మనం పట్టించుకోరు. కాబట్టి మన యొక్క సమస్యల పరిష్కారం జరగాలంటే మన ఒక రాజకీయ శక్తిగా రావాలని మనం ఆలోచన చేశాం. కానీ మనం రాలేకపోయినప్పటికీ కూడా ఎందరో మంది యొక్క అభిమానాన్ని, ఎందరో మంది యొక్క ఆత్మీయతను, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులాగా ఈరోజు మనం ఉండగలిగాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క ఎన్నికలలో మన యొక్క వాయిస్ని, మన యొక్క గళాన్ని, మన యొక్క బలాన్ని, మన యొక్క ఐక్యతను ఖచ్చితంగా మనం చూపించిన వాళ్ళం అయినాం. కాబట్టి అందరూ కూడా అదే విధంగా అదే స్ఫూర్తిని, అదే ఐక్యతను భవిష్యత్తులో ఇంకా కూడా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా వేసవి వేతనాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఇల్లులు తిరిగి క్యాంపెయినింగ్ చేసేటువంటి కుసంస్కృతి పోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్, అదేవిధంగా మనకు కూడా సర్వీస్ బుక్ మెయింటైన్ చేయాలి, మనకు కూడా ఆరోగ్య కార్డు రావాలి, మనకు కూడా ప్రమాద బీమా రావాలి, మనకు కూడా సమాజంలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్ని సమస్యలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్లాలి. ఒక పోరాటం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి పోరాటానికి మన ముందు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క మన యొక్క ఐక్యతను, మన యొక్క సమస్యలను ఈ ఎన్నికల ద్వారా చాటు చెప్పుకోగలిగాం. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని ఎన్నో విజయావకాశాలు మన దగ్గరికి వస్తాయి. వాటి అన్నింటినీ కూడా మనం ఛేదించుకోవాలంటే మన యొక్క టీచర్ల యొక్క నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మన యొక్క ఐక్యతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మన యొక్క బాధలను, మన యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మనం అన్ని స్థాయిలలో ఈరోజు మనం జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని స్థాయిలలో కూడా ప్రైవేట్ టీచర్లు ఇంకా కూడా ముందుకొచ్చి మన సంఘాన్ని బలోపేతం చేసి సంఘం ద్వారానే ఈరోజు శరణ్యం ఉంటుంది. కాబట్టి అలాంటి సంఘాన్ని మనం ఇంకా నిర్మాణాత్మకంగా పటిషన్ చేసుకుందాం. చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నా కూడా సర్దిద్దుకొని మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యుల వల్లే ముందుకెళ్దాం. కాబట్టి మరొకసారి ఈ ఎన్నికల్లో మనకు మద్దతు తెలిపినటువంటి ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పనిచేసిన పట్టభద్రులందరూ, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా అందరూ కూడా మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జే తెలంగాణ, జే టీపీటీఎఫ్. మీ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు.